Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కేసీఆర్లది ఒకటే సమస్య, ఎవరు గట్టెక్కుతారు? ఎస్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయంగా చరమాంక దశలోనే ఉన్నారని చెప్పాలి. దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో తలపండిన నేతలుగా ఉన్న ఈ ఇద్దరు జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో కొంత తమదైన ముద్ర వేశారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలను కూడా ఒకప్పుడు శాసించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయకపోయినా కూడా తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ సాధించడం ద్వారా కింగ్గా మారారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలే ఈ ఇద్దరు నేతలకు చివరి ఎన్నికలు కానున్నాయి. వీరి రాజకీయ వ్యాపకం కారణంగా కేసీఆర్ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాలు పంచుకోవడంతో పాటు తమ వారసులను ఏదోలా రాజకీయంగా తిరుగులేని శక్తులుగా మార్చాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ముందే సక్సెస్ అయిపోయారు. కేటీఆర్ కేసీఆర్ వారసుడిగా తనను తాను చాలా వరకు ప్రూవ్ చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ముందే బిగ్ టాస్క్ ఉంది. ఎందుకంటే ఆయన తనయుడు లోకేష్ను భవిష్యత్ రాజకీయ వారసుడిగా ఏపీ జనాలు అంగీకరించే పరిస్థితి లేదు. పైగా పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. లోకేష్ ఎన్నికల్లో గెలవకుండానే చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఇక గత ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉండి 6-7 నియోజకవర్గాలు వెతికి చివరకు మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు లోకేష్కు బలమైన రాజకీయ పునాది వేయడంతో పాటు ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించే బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఇక వచ్చే ఎన్నికలు ఏపీలో లోకేష్ వర్సెస్ జగన్, తెలంగాణలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య ప్రధానంగా సాగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత రాజకీయం కూడా ఈ 4 యువనేతల మధ్య ఉండనుంది.